పాల్వాయితో భేటీని రాహుల్ గాంధీ రద్దు చేసుకున్నారు. తను అనుకున్న దానికి విరుద్ధంగా ప్రవర్తించిన గోవర్ధన్ రెడ్డిని కలవొద్దంటూ కబురంపారు. గోప్యంగా ఉంచాల్సిన విషయాన్ని మీడియాకు చెప్పడంతో పాల్వాయిపై రాహుల్ గరంగరంగా ఉన్నట్టు సమాచారం. కాంగ్రెస్ ప్రిన్స్ రాహుల్ గాంధీ రాష్ట్ర రాజకీయాలను నిశితంగా పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న అనిశ్చిత పరిస్థితిని సరిదిద్దేందుకు యువరాజు ప్లాన్ చేస్తున్నారు. దానిలో భాగంగానే రాష్ట్రానికి చెందిన సీనియర్ నేతలతో మంతనాలు జరుపుతున్నారు. ఎవరికీ తెలియకుండా తన పని తాను చేసుకుపోతున్నారు. తనను కలిసిన సంగతి కూడా ఎవరికీ చెప్పొద్దంటూ తన దగ్గరికి వచ్చిన నేతలకు చెప్తున్నారు. ఇదంతా కాంగ్రెస్ సీనియర్లు చెప్తున్న మాటలు. మొన్నటికి మొన్న పాల్వాయి గోవర్ధన్ రెడ్డి కూడా ఇదే మాట మీడియా ముందు ఘనంగా చెప్పేశారు. త్వరలోనే యువరాజ్తో భేటీ అవుతానని, రాష్ట్ర కాంగ్రెస్ పరిస్థితి బాగోలేదని, దానిపై ఓ రిపోర్ట్ ఇస్తానంటూ ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చారు. పార్టీని చక్కదిద్దడానికి సోనియా, రాహుల్, ఆజాదులు ప్రయత్నిస్తున్నారని చెప్పారు. కానీ సీన్ రివర్స్ అయింది. అంతా గోప్యంగా ఉంచాలనుకున్న విషయం బహిర్గతమవడంతో రాహుల్ అగ్గి మీద గుగ్గిలమయ్యారు. పాల్వాయికి ఇచ్చిన అపాయింట్మెంట్ రద్దు చేశారు. దీంతో పాల్వాయి ఉత్సాహం నీరుగారిపోయింది. రాహుల్ ఆగ్రహానికి గురైన పాల్వాయి యువరాజును శాంతపరిచే పనిలో పడ్డారు. ఏదో విధంగా అపాయింట్మెంట్ సంపాదించి జరిగిన దానిపై వివరణ ఇవ్వాలని చూస్తున్నారు. అయితే నిజంగా రాహుల్ ఏపీ రాజకీయాలపై దృష్టి పెట్టారా, సీనియర్లతో మంతనాలు జరుపుతున్నారా అన్నదానిపై మాత్రం కాంగ్రెస్ నేతలు క్లారిటీ ఇవ్వలేకపోతున్నారు.